హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్ మోమ్ డాటర్స్ ట్రై. ఇవాళ మనం ఆవపొడి చింతపండు పులిహోర ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక కడాయిలో ఆయిల్ పోసి గుప్పెడు పల్లీలు వేసి 3 టేబుల్ స్పూన్ల పోపు దినుసులు వేసి అవి వేగాక మనం 3 ఎండుమిరపకాయలు వేసి కొంచెం ఇంగువ వేసి ఇప్పుడు అది కూడా కలుపుకొని ఒక 10 పచ్చిమిర్చి బాగా సన్నగా కట్ చేసి వేసి 2 రెబ్బల కరివేపాకు వేసి అది బాగా వేపుకోవాలి. అది వేగాక కొంచెం 1 టేబుల్ స్పూన్ పసుపు, అది కూడా బాగా వేగాక 200 గ్రాముల చింతపండు నానబెట్టుకొని ఆ గుజ్జుని మనం ఇందులో వేసుకోవాలి. కొంచెం చిక్కగా ఉంటే తొందరగా అయిపోతుంది, పలచని గుజ్జు అయితే కొంచెం టైం పడుతుంది. కొంచెం చూసుకోవాలి ఫ్రెండ్స్, 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో అది బాగా గుజ్జు దగ్గరికి వచ్చే వరకు మనం ఉడికించుకోవాలి. ఆ గుజ్జు అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలి. మన టేస్ట్కి సరిపడా 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను. ఇంకా తర్వాత చెక్ చేసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. ఇది ఇప్పుడు ఇలా చిక్కబడిందా, దాంట్లో 5 ఎండుమిరపకాయలు 1 టేబుల్ స్పూన్ ఆవాలు కొంచెం సాల్ట్ వేసి వేపి ఆ పొడి 1 స్పూన్ ఇందులో వేసుకొని ఆ 2 కలిపేసుకొని వేడన్నం ఇందులో వేసుకొని కలుపుకోవడమే. కలిపేశాక బాగా అన్నం పొడి పొడిగా ఉంటే పులిహోర బాగా రుచిగా ఉంటుంది. బాగా కలుపుకొని కొంచెం ఈ పులిహోర ఇవాళ చేసిన దానికన్నా నైట్ చేసిన తెల్లారికి బాగుంటుంది ఫ్రెండ్స్. ఇదిగో ఆవపొడి చింతపండు పులిహోర రెడీ.